కరీంనగర్ ఇండోనేషియా వాసులు కరోనా కలకలం బోయినపల్లి మండలంలో తాకింది. బోయినపల్లి మండలంలోని నీలో జూపల్లి రైతులు ప్రతిరోజు కరీంనగర్లో కూరగాయలు విక్రయించడానికి వెళ్తుంటారు. కాగా కరీంనగర్లోని కాశ్మీర్ గడ్డ ప్రాంతంలో కూరగాయలు విక్రయించారు అన్న అనుమానంతో పల్లి గ్రామానికి చెందిన దాదాపు 30 మంది రైతులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు కరీంనగర్లోని ఇండోనేషియా వాసులతో కరోనా కలకలం రేగడంతో వారిని ఆ ప్రాంతంలో కూరగాయలు విక్రయించిన రైతులందరికీ ముందస్తుగా అవగాహన కల్పించామని పల్లి గ్రామ సర్పంచ్ రవీందర్ తెలుసుకున్నారు. వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, దీనిపై అపోహలు వద్దని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ నేతలు రైతుల విషయాన్ని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో కూడా అట్నే ఉండాలి, చేయాల్సిందల్లా ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ కాకుండా ఆపేయడం. ఇంట్లో ఉన్నా కూడా బయట పోలేదు, చేతులు కడుక్కోవాలని ఏం లేదు. ఇంట్లో ఉన్నా కూడా అరగంట ఒకసారి చేతులు మంచిగా కడుక్కోవాలి. ఇన్ కేసు బయటకు వెళ్ళి వచ్చేది ఉంటే కాళ్ళు చేతి చేతులు ముఖానికి కనుక్కో చిన్నపాటి ఒక్కరికే పెద్దవాళ్ళు తీసి అక్కడ ఇంకెంతమందికి పంపించి మళ్ళీ అధ్యక్ష. ఈరోజు నీలాజపల్లి గ్రామంలో ఎవరు రైతులు ఎవరైతే 10 రోజుల కిందట కరీంనగర్కి కూరగాయలు అమ్మడానికి వెళ్ళారో వాళ్ళు మన కరీంనగర్లో పాజిటివ్ వచ్చిందని తెలిసినప్పటి నుంచి కొంచెం భయానికి గురవడంతో వాళ్ళు మనకు ఇన్ఫామ్ చేశారు. మేము ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇప్పుడు ఉన్న పరిస్థితులు వివరించి కరీంనగర్ కానీ ఇటు కానీ కూరగాయలు అమ్మడానికి వెళ్ళొద్దని, ప్లస్ వాళ్ళకు ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయో కూడా తెలుసుకోవడం జరిగింది. ఎవరికి కానీ ఎటువంటి లక్షణాలు లేవు, అందరూ బాగానే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. ఉన్న ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు ఈ కర్ఫ్యూ లాంటిది ఏదైతే పెట్టారో దాన్ని అందరూ నిబద్ధతతో పాటించి, సామాజిక దూరంగా పాటించి, ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉండి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏదైతే నీలాజపల్లిలో ఇలా జరిగిందని సామాజిక మాధ్యమాల్లో వచ్చింది, అది అలాంటిది ఏమీ లేదు, అందరు బాగానే ఉన్నారు. మేము వాళ్ళకు భరోసా ఇవ్వడానికి, వాళ్ళకు ధైర్యం చెప్పి చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరికి చెప్పడం జరిగింది. ఎలాంటి వదంతులు కానీ, మీరు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు కానీ ఏది కానీ నమ్మవద్దు. ఏదైనా ఉంటే మాకు వైద్య సిబ్బందిని ఈరోజు బోయినపల్లి మండలంలో కరోనా వ్యాధి నివారణ గురించి గౌరవ తహసీల్దార్ గారు మరియు ఎంపీడీఓ గారు మరియు ఎస్ఐ గారు మరియు జడ్పీటీసీ గారు, తర్వాత తమ్మంపల్లి ఎంపీటీసీ, తర్వాత జగరావుపల్లి ఎంపీటీసీ మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ కుదురుపాక గారు వీరి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కేంద్రంతో పాటు కుదురుపాక గ్రామము మరియు అలాగే విలాసార్ గ్రామం సందర్శించడం జరిగింది. బోయినపల్లి మండలంలో ఇంతవరకు బయట దేశం నుంచి వచ్చిన వారి సంఖ్య 63గా గుర్తించబడ్డది. దాంట్లో 51 మంది హౌజ్ క్వారంటైన్గా ఉన్నారు. మరియు అలాగే మండల కేంద్రంలో ఇప్పటి వరకు కరోనా ఒక పాజిటివ్ కూడా రాలేదు అదృష్టవశాత్తు. ఎందుకంటే ఇక్కడ మండలంలో మన గౌరవ తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు, తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ 3 ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్సు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, తర్వాత అధికారులు స్వచ్ఛందంగా మరియు పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరి సహకారంతో ఇంతవరకు మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినపల్లిలో చేస్తున్నటువంటి పని హర్షించదగ్గది. దానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అందరూ అధికారులు కూడా ఇంతవరకు తోడ్పడ్డారు. అలాగే ఈరోజు నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉన్నదో, April 14 వరకు కూడా లాక్డౌన్ ఏదైతే ప్రకటించబడ్డదో దానికి బోయినపల్లి మండల ప్రజలందరూ సహకరించాలి. ఎవరు కూడా గ్రామాలలో కానీ ఎక్కడ కానీ గ్రామ కూడలిలో కానీ చౌరస్థలలో కానీ తిరగకుండా, మరియు ముఖ్యంగా యువకులు కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే
ఇది భయంకరమైన, మనకు ఏర్పడతా లేదు కానీ భయంకరమైన వ్యాధి. ఇది ఒకసారి సోకిందంటే ఇంతకుముందు మన ఎయిడ్స్ అనే వ్యాధి ఎట్లా ఉందో దానికంటే భయంకరంగా వ్యాపిస్తుంది. కాబట్టి మరి ప్రజలందరూ గమనించాలి. అలాగే మన బోయినపల్లి మండలంలో నీలోజిపల్లి కుదురుపాక గ్రామం నుంచి ఏదైతే మన కూరగాయ రైతులు ఉన్నారో వారికి కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయింది ఏంటంటే, మీరు కరీంనగర్, ఎందుకంటే కరీంనగర్ యొక్క మార్కెట్ రెడ్ జోన్గా ప్రకటించబడ్డది కాబట్టి మరి మీరు కూరగాయల వ్యాపారస్తులందరూ గ్రహించేది ఏంటంటే, మీరు కొంత నష్టానికి కష్టానికైనా భరించి అక్కడికి వెళ్లకుండా ఉండి దానికి సమాంతరంగా కూరగాయలు విక్రయించడం కొరకు మన గౌరవ తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, ఎంపీడీఓ గారు మీకు ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు వారికి అందుబాటులో ఉండి వారు సూచించిన మేరకు ఈ కూరగాయలు విక్రయించడాని కొరకు ఏర్పాటు చేస్తారు మీకు దానికి బదులుగా. కాబట్టి ఈ కూరగాయ రైతులందరూ దీన్ని పరిశీలించాలి. అట్లనే మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క పౌరుడు ఇది ఒక సామాజిక బాధ్యతగా తన వంతు కృషిగా ప్రతి ఒక్క పౌరుడు సహకరించినట్టయితేనే మనం ఈ 100% కరోనా నివారణ మన బోయినపల్లి మండలానికి దరి రాకుండా ఉంటుంది. కాబట్టి అందరూ సహకరించి అధికారులు, ప్రజలు, పాత్రికేయులు, ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థ, యువజన సంఘాలు అందరికీ విన్నవించి దండం పెట్టుకొని మనవి చేయనిది ఏమనగా అందరూ సహకరించాలని, సహకరించినట్టయితేనే మనం కరోనా నివారణ చేస్తాం మన మండలానికి.